నంద్యాల జిల్లా పాములపాడు మండలము బద్దూరు మిటకందల మధ్యలో ఉన్నటువంటి కేసీ కనాలపై బ్రిడ్జి మీద ఉన్నటువంటి సైడ్ వాల్ పడిపోయింది. అది ధ్వంసమైపోయి రాత్రి వేళల్లో టూ వీలర్స్కు ఫోర్ వీలర్స్కి ఇబ్బంది అయ్యి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది కింద పడి ప్రాణాలు విడిచినటువంటి సంఘటనలు ఆ రోజు పునరావృతం అయితే, బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఈ కేసీ కనాల్ బ్రిడ్జిపై సైడ్ వాల్ నిర్మించండి, ఈ బ్రిడ్జి సైడ్ వాల్ నిర్మించినందుకు కింద పడి టూ వీలర్స్ కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి గతంలో మేము 2-3 సార్లు ధర్నాలు రాస్తారోకలు చేస్తే దాని పర్యవసానంగా కేసీ కనాల అధికారులు జిల్లాధికారులు ఈ సైడ్ వాల్ను నిర్మించి ప్రజలను ప్రమాదాల నుంచి తప్పించినటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ సైడ్ వాల్ ఉన్నందుకు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనుషుల ప్రాణాలు కాపాడినటువంటి జిల్లా అధికారులకు బహుజన సమాజ్ పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో దీని పక్కన ఉన్నటువంటి సైడ్ వాల్ కూడా పడిపోయింది కాబట్టి ఆ సైడ్ వాల్ను కూడా నిర్మించి మనుషుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు కేసీ కనాల అధికారులకు ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పొద్దున లేస్తే మద్దూరు, పెంచకలపల్లె, వెలుగోడు, మిట్టకందల, పాములపాడు వ్యక్తులు వ్యవసాయ పనులకు అదే మాదిరిగా గ్రామాలకు వాళ్ళ వాళ్ళ గమ్యాలు చేరుకోవడానికి ప్రతినిత్యం వేల సంఖ్యలో వాహనాలు పోతూ కన్ను మూసే కింద పడి చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సైడ్ వాళ్ళను కూడా, అవతల సైడ్ వాళ్ళను కూడా కట్టి మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారుల కేసీ కనాలకు ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తొందరలో ఆ సైడ్ వాళ్ళను కూడా కట్టి మనుషుల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు స్వాములు, బహుజన సమాజ్ పార్టీ నందికొట్టుకు అసెంబ్లీ ఇన్ఛార్జి. ఫోటో దేవుడి.